28న కమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించిన మంత్రి పువ్వాడ. అంటే తెలంగాణలో ఉన్న ఏకైక ఖమ్మ మంత్రి, దానితోడు ఖమ్మం, దానితోడు మొన్న రజనీకాంత్ని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ని పిలిచి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న అత్యంత ప్రముఖ నటుడైన జూనియర్ ఎన్టీఆర్ని పిలకపోవడం పెద్ద ట్రోలింగు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వాడుకోవడానికో మరేమో తెలియదు, కానీ బీఆర్ఎస్ మంత్రి పువ్వాడజీ చాలా తెలివిగా ఒక స్టెప్ వేసి ఎన్టీఆర్ విగ్రహ నమూనాను ఆయనకి ఇచ్చి ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి ఆహ్వానిస్తున్నాడు. ఈ రజనీకాంత్ విషయంలో చాలా పెద్ద రగడు జరుగుతుంది. రజనీకాంత్ అనేవాడు అప్పట్లో వెన్నుపోటులో భాగస్వామి, ఇప్పుడు మళ్ళీ వెన్నుపోటులో భాగస్వామి. ఈ వెన్నుపోటులో భాగస్వామిగా ఉన్నవాడు ఇక్కడ మళ్ళీ వచ్చి చంద్రబాబుని పొగడ్డం వెనక ఎవరున్నారు అనేది ఒక పెద్ద మేజర్ వార్త. అయితే ఇక్కడ రజనీకాంత్ ఆ రోజున ఏం చెప్పుకున్నాడు అంటే, తనకి చంద్రబాబు పరిచయం అయిందే మోహన్ బాబు ద్వారా అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఆ మోహన్ బాబు ఆ సభలో ఎందుకు లేడు అనేది మరో ప్రశ్న. ఓవరాల్గా ఇప్పటికీ రజనీకాంత్ని చంద్రబాబుని కలుపుతున్న అంశం ఏంటి? ఇప్పుడు రజనీకాంత్ పూర్తిగా దీనిలో ఉన్నాడు. దేనిలో ఉన్నాడు? సినిమాల్లో ఉన్నాడు. ఆ సినిమాల్లో కూడా ఎగుడు దిగుడును ఎదుర్కొంటున్నాడు. ఒక సరైన హిట్ లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఆ తర్వాత ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. తొలి రోజుల్లో సిల్క్ స్మిత లాంటి వాళ్ళతో అతను చేసిన రొమాన్స్, ఇవన్నీ కొన్ని బయటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో రజనీకాంత్ ఆ తర్వాత మారడము, ఆ తర్వాత బాబాలను బట్టి పోవడము, ఆ తర్వాత ఇప్పుడు ఆయన సర్వసంగ పరిత్యాగ్గా మారడము, అయినా కానీ ఆయన పార్టీ పెడతాను మళ్ళీ ఆగడము, అయినా కానీ ఆయన చంద్రబాబుతో తన స్నేహాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నాడు. స్నేహం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మామూలుగా అయితే ఒక నటుడుగా ఎన్టీఆర్ తరఫున నిలబడాల్సిన రజనీకాంత్ అనూహ్యంగా చంద్రబాబు లాంటి ఫక్తు రాజకీయ నాయకుడు, ఇలాంటి రాజకీయాన్ని తాను చేయలేనని, వేగలేనని, ఎదుర్కోలేనని బయటికి వెళ్ళిపోయిన రజనీకాంత్, అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన రజనీకాంత్ ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నాయకుడైన చంద్రబాబు వెంట ఉండడం ఏంటి అనేది ఓ పెద్ద చర్చగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.